నా పేరు రంగబాబు. ఏ నియోజకవర్గం సార్? విజయవాడ తూర్పు నియోజకవర్గం. విజయవాడ తూర్పు ఎలా ఉంది సార్? విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ గారికి, అవినాష్ గారికి పోటా పోటీగా ప్రచారం జరుగుతుంది. గెలుపు మాదంటే మాద అంటున్నారు. ఆల్రెడీ రెండు సార్లు గెలిచిన గద్దె గారు ఒకవైపు, ఒకసారి కూడా గెలువ దేవినేని అవినాష్ గారు ఒకవైపు. పరిస్థితి ఏంది మరి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, రెండు దేవినేని అవినాష్ గారు ఈ 4 సంవత్సరాలు దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిలో జాయిన్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలు ప్రజలతో మమేకమైన తీరు కానీ, ప్రజల అవసరాలు తీర్చడంలో కానీ, అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, ఇప్పుడు అదొక్కటి చాలు, ప్రజలకి అనుక్షణం కూడా అందుబాటులో ఉండటం ద్వారా ప్రజల మనసు గెలుచుకున్నాడు. ఆటోమేటిక్గా ఆయన గెలిచిన లిస్టులో ఉన్నాడు. ఇది ఎలక్షన్ అనేది ఫార్మాలిటీయే. గద్దె గారు కూడా బలంగా తిరుగుతుంది, వాళ్ళ పార్టీ కూడా బలంగా ప్రచారం జరుగుతుంది. ఒకరికి ముగ్గురు, ఇద్దరు తోడయ్యారు అంటే ముగ్గురుతో వస్తున్నారు. ముగ్గురు ఢీకొనగలరు కదా అవినాష్ గారు? అసలు చాలా ఈజీ, చాలా ఈజీ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు దేవినేని అవినాష్ గారు. అర్థమైందా? ప్రజల అనుక్షణ సమస్యలు కానీ, అసలు ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాలనీల్లో చిన్న చిన్న, అసలు ఈ నియోజకవర్గ నిర్మాణంలోనే వాళ్ళ నాన్నగారి యొక్క పూర్తి పాత్ర ఉంది. అదే కాకుండా ఆయన చిన్ననాటి నుంచి ఇక్కడ పెరిగాడు కాబట్టి, ఇక్కడ ప్రజల సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి, అనుక్షణం దాని సమస్య పరిష్కారం కోసం. అర్థమైందా? అంటే బాబాయ్ చూపించినంత ప్రేమ అబ్బాయి చూపించలేకపోతున్నాడు కదా. బాబాయ్ ఎవరు, అబ్బాయి ఎవరు? బాబాయ్ అంటే వాళ్ళ నాన్నగారు, అబ్బాయి అంటే అవినాష్ గారు. బాబాయ్ చూపించినంత ప్రేమ అబ్బాయి చూపించలేకపోతే ఎవరి మీద, ఎవరి మీద చూపించేది? అలాగేం లేదు, ఆయనకన్నా ఇంకెక్కువే చూపిస్తున్నాడు. ప్రజలు ఎక్సలెంట్ గా ఇవాళ ప్రజలను ప్రేమిస్తున్నాడు ఇతను. అర్థమైందా? ఇప్పుడు ఆయన దగ్గర ఏమి ఇవాళ రాజ్యాంగబద్ధమైన పదవి లేదు. అర్థమైందా? ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీగానో లేడు. అర్థమైందా? అధికార పార్టీ తోడుగా ఉంది కాబట్టే కదా, ఇవాళ అధికార పార్టీ తోడుగా ఉంది కాబట్టే ముఖ్యమంత్రి గారితో పోట్లాడైనా సరే ఇవాళ విజయవాడ సిటీలో అన్ని ప్రాంతాలకు ఎక్కువ శాతం నిధులు తీసుకురాగలుగుతున్నాడు. అర్థమైందా? వాళ్ళ ప్రజా సమస్యలు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ, మౌలిక వసతులు కానీ, ఇవన్నీ ఏర్పాటు చేయడంలో కానీ, వాళ్ళ కృష్ణంగ ప్రాంతంలో ఉండే ప్రధానమైన సమస్యలు కానీ, వీటన్నిటి పరిష్కారం కోసం అనుక్షణం అతను మమేకమై పనిచేస్తున్నాడు. అవన్నీ ప్రజల గుండెల్లో ఉంటే చాలు, ప్రెస్కో ప్రతిపక్ష నాయకులుగా తెలియాల్సిన అవసరం లేదు. ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆటోమేటిక్గా రేపొద్దున ఆ గుండెల్లో వాళ్ళకున్న ప్రేమను ఓటు రూపంలో చూపించబోతున్నారు. అందులో నో డౌట్. ఇది అసలు ఇక దాంట్లో అనుమానమే అవసరం లేదు.